ఏలూరు నగరంలోని వంటౌన్ ఏరియాలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మానిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలిచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తుంది. నగరంలో మూర్చ వచ్చి అస్వస్థతకు గురైన వారి సంఖ్య 100 దాటింది. వన్ టౌన్, టూ టౌన్ పరిధిలోని పడమర వీధి, దక్షిణ వీధి, కొత్తపేట, వంగాయగూడెం, కొబ్బరితోట, పెన్షన్ లైన్ ప్రాంతాల్లో 100కు పైగా మందికి కళ్లు తిరగటం, వాంతులు, ఫిట్స్ వంటి లక్షణాలతో కుప్పకూలిపోతుండటం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేసింది. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అత్యధికంగా ఉన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఇప్పటి వరకు 146 మంది అస్వస్థతకు గురయ్యారని ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. 133 మంది ప్రభుత్వాసుపత్రిలో, 13 మంది ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని తెలిపారు. 6 ఏళ్ల బాలిక 25 ఏళ్ల గ్రామ వాలంటీర్కు విషమంగా ఉంటే విజయవాడకు షిఫ్ట్ చేసినట్లు చెప్పారు. 16 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. మంది క్షేమంగా ఇంటికి వెళ్ళారండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చాలా మంది డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరి ఆరోగ్యం కూడా, ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనంగా లేదు. ఉన్న 130 మందిలో 2 మాత్రం విజయవాడ పంపించడం జరిగింది అడ్వాన్స్డ్ కేర్ కోసం. వాళ్ళిద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. అలాగే ఇక్కడికి సంబంధించిన మెడికల్ టీమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మాకు సపోర్ట్గా విజయవాడ యూజీహెచ్ నుంచి జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్ కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మార్నింగ్ మైక్రోబయాలజిస్ట్, ఎపిడమియాలజిస్ట్ వస్తున్నారండి. ఇది డిసీజ్ కంట్రోలే కాకుండా, ట్రీట్మెంటే కాకుండా అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో మధ్యాహ్నానికల్లా మనకి ఇంచుమించు రిజల్ట్స్ అన్నీ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఎందుచేత ఈ ప్రాబ్లం వస్తుంది అనేది మనకి నిర్ధారణ అవుతుంది. నిన్న మనకి అందిన సమాచారం ప్రకారం ఒక 13 మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలిసింది. ఒక 2 మాత్రం ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని విషయం తెలిసింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మెజారిటీ అందరూ కూడా మనకి 108 అంబులెన్స్లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం ఉంటుంది కాబట్టి, ప్రజలందరిలో ఈ సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి హాస్పిటల్ మీద ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఇప్పటివరకు 130 పైగా వచ్చారు కేసులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ పేషెంట్స్గా వైద్యం పొందుతూ ఉన్నారు. అందులో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం కోలుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.